ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు గండ భేరుండ ఆసనము. ఈ గండ భేరుండ ఆసనము ఒక మంచి బ్యాక్ బెండ్, ఇంకా మంచి ఆర్మ్ బ్యాలెన్స్ కూడా. ఈ ఆసనం చేసే ముందు మనము ఆర్మ్స్ని బాగా వార్మప్ చేసుకొని ఈ ఆసనాన్ని చేయాలి. ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్ ఆసనాలలో ఈ ఆసనము వస్తుంది. ఈ ఆసనాన్ని చేయడానికి మనం ఈరోజు యోగా వీల్ సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఆసనాన్ని చేయబోతున్నాము. ముందుగా వామప్ చేసి దాని తర్వాత మనము ఆసనం చేద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళిపోయి వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. కొన్నిసార్లు మనము ఈ విధంగా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండాలి. అలా చేసి మనము కుడి కాలు వెనకాలకు తీసుకెళ్ళి బాగా పైకి లేపండి. కాలుని పైకి అలానే పెడుతూ ముందుకు చూడాలి. ఎంత కాలుని పైకి లేపగలుగుతారో లేపి అక్కడ మన పృష్ఠ భాగాన్ని బాగా స్క్వీజ్ చేయాలి. ఇక్కడ కాలు ముందు ఉన్న ప్రదేశము స్ట్రెచ్ అయ్యి కాలు వెనకాల ఉన్న ప్రదేశము కాంట్రాక్ట్ అవుతుంది. ఈ రెండు మజిల్స్ని బాగా ఎంగేజ్ చేయాలి. కాలుని కింద పెట్టేసి రెండో వైపు అదే కాలుని పైకి లేపుదాము. రెండో కాల్లో కూడా ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో గమనించండి. కాలుని కింద పెట్టేసేయండి. ఈ యొక్క ప్రాసెస్ని మళ్ళీ చేయొచ్చు. 5 నుంచి 6 సార్లు ఇలా బాగా చేయండి. దాంతో నడుము కండరాలు కూడా ఫ్రీగా అవుతాయి. నడుము కండరాలు ఫ్రీగా అవ్వడం వలన కాళ్ళు పైకి లేపడానికి ఈజీగా ఉంటుంది. అలా చేసి ముఖాలని కింద పెట్టేసేయండి. ఇప్పుడు హస్తాలని ఇలా గుండ్రంగా రొటేట్ చేద్దాము. రొటేట్ చేయడం వలన మన మణికట్టు ప్రదేశము బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. క్లాక్ వైజ్ కొన్నిసార్లు చేసి యాంటీ క్లాక్ వైజ్ రివర్స్గా కూడా మనము అలానే తిప్పాలి. అలా తిప్పుతూ నెమ్మదిగా మనము పొట్టపై వచ్చి పడుకోవాలి. భుజంగాసనాన్ని చేయండి. పృష్ఠ కండరాలని బిగించుకోవాలి. వీపులో ఎలా అనిపిస్తుందో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ కాళ్ళని మొత్తం గట్టిగా స్క్వీజ్ చేస్తూ పెట్టాలి. నెమ్మదిగా అధోముఖ శ్వానాసంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసంలో వచ్చి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఒక్కసారి మనము అప్ డాగ్ చేద్దాము. ఊర్ధ్వముఖ శ్వానాసనము. నడుములు తొడలు కింద తగలకూడదు, కానీ కోబ్రా లాగా ఉంటుంది. ఇలా అప్ డాగ్ చేయండి. చేసి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా మోకాళ్ళని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మోకాళ్ళపై వచ్చేసి ఇప్పుడు మనము యోగా వీల్ని పొట్ట కింద తెచ్చి పెట్టుకోవాలి. నాభి కింది ప్రదేశంలో యోగా వీల్ని తెచ్చి పెట్టేసేయండి. అలా పెట్టేసి మనము చేతులని ముందుకు ఎక్స్టెండ్ చేయాలి. చైల్డ్స్ పోజ్ ఈ విధంగా చేద్దాము. మోచేతులు కింద నీలకి తాకకూడదు. అలా చూస్తూ భుజాలని కొంచెం పైకి లేపుతూ హస్తాలని కూడా మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఈ యొక్క ఫోరామ్ని కొద్దిగా ఎంగేజ్ చేసి ఇలా ఎక్స్టెండెడ్ పపీ పాశ్చర్ చేయాలి. కొంత సమయం పాటు ఈ ఆసనంలో ఉండవచ్చు. పొట్ట కండరాలని బిగించండి. దాని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చేసి ఈ విధంగా అష్టాంగ ప్రణామం చేద్దాము.
అష్టాంగ ప్రాణాయామంలో నడుములో ఎక్కువగా కర్వ్ వచ్చేలాగా చూసాము. ఇలా కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఈ యొక్క పోస్చర్ కూడా మనం పోస్చర్లో వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా భుజంగాసనంలో వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉండాలి. దీని తర్వాత మోకాలని ఫోల్డ్ చేయండి. ఈసారి మనము ఆ యోగా వీల్ని పొట్ట కింద తెచ్చి పెట్టుకోవాలి. పొట్ట కింద తెచ్చి పెట్టుకొని చేతులని ఎక్స్టెండ్ చేయండి. కింద ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని అలా ఎక్స్టెండ్ చేసి నెమ్మదిగా హస్తాలని వెనకాలకి తెచ్చి అష్టాంగ ప్రాణాయామంలో ఎలా మన భుజాల కింద ఉంటాయి, ఎలా మోచేతుల కింద ఉంటాయి అలా తెచ్చి పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసుకుంటూ ఇక్కడ అలానే ఉండండి. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. ఒక చేతితో మీరు యోగా వీల్ని కూడా పట్టుకోవచ్చు. ఒక్క మోకాల్ని పైకి లేపండి. ఇలా ఒక కాల్ని ముందుకు పెట్టండి, పైకి చేయండి. కాల్ని కింద పెట్టేసి రెండో కాల్ని కూడా అదేవిధంగా పైకి చేద్దాము. అయితే గడ్డాన్ని ముందుకు చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఆ కాల్ని అలానే పెట్టి రెండో కాల్ని కూడా మొదటి కాల్తో జాయిన్ చేయాలి. ఈ విధంగా మనము గండ భేరుండాసనానికి ప్రిపేర్ చేసుకొని కాళ్ళని పైకి లేపాలి. ఇలా కాళ్ళని పైకి లేపుతూ పొట్ట కండరాలను బిగిస్తూ మనము కాళ్ళని ఆకాశం వైపు కూడా పైకి చేయవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గండ భేరుండాసనం. ఈ ఆసనాన్ని మనం యోగా వీల్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పృష్ఠభాగానికి చాలా మంచిది. పృష్ఠభాగాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. వెన్ను భాగానికి చాలా మేలు చేస్తుంది. వెన్ను భాగం బాగా స్ట్రెచ్ అవుతుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు కాళ్ళ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.